వెల్కమ్ టు టీవీఎన్ సెవెన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. కర్ణాటక బీదర్ జిల్లా భద్రికలోని మహమ్మద్ షకీల్ అనే వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి గుట్కా తింటున్నానని, దీనివల్ల శరీరంపై ఎడమవైపు ఉన్న చెంపకు రంధ్రం పడడం వల్ల ఆహారం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నానని అన్నాడు. ఎన్ని హాస్పిటళ్లకు వెళ్లినా నయం కాలేదన్నాడు. షకీల్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న టిపు క్రాంతి సినా, జహీరాబాద్ బీదర్ ప్రెసిడెంట్ మరియు మహమ్మద్ మాజిద్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి దాతలు ముందుకు వచ్చి సహాయం అందించవలసిందిగా కోరారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9844795249. మై మొహమ్మద్ మాజిద్ పటేల్, హైదరాబాద్ బీదర్, టీపు క్రాంతి సేనా ప్రెసిడెంట్. మే ఆజ్ మొహమ్మద్ షకీల్ సాహబ్ కే ఘర్ పే గయా థా ఔర్ ఉన్సే ములాఖాత్ కియా. క్యాన్సర్ జైసీ బీమారీ మే ముబ్తలా హై ఔర్ బేచారే బహుత్ పరేషాన్ హై. ఫ్యామిలీ కే జుమ్మేదార్ శఖ్స్ హై. గుట్కే జైసే జహర్ నే ఉన్కీ జిందగీ తబాహ్ కర్ దియా. ఉన్కే బాల్ బచ్చే బహుత్ పరేషాన్ హై. ఉన్కే ఫ్యామిలీ మెంబర్ 4-5 లోగ్ హై జిస్కా గుజారా ఇన్హీ సే హోతా హై. యహీ జుమ్మేదార్ శఖ్స్ హై. ఇస్ బీమారీ గుట్కే జైసే జహర్ సే హువీ హై. గుట్కే జైసే జహర్ కో ఆంధ్రా, తెలంగాణా, మహారాష్ట్ర సర్కార్ నే బ్యాన్ కర్ దియా హై. మేరీ కర్ణాటక గవర్నమెంట్ సే అపీల్ హై, గుట్కే జైసే జహర్ కో బంద్ కర్ దియా జాయే. కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర, తెలంగాణా మే జిస్ తరీకే సే బంద్ కియా గయా హై, ఉసీ తరీకే సే కర్ణాటక మే భీ గుట్కే పే పాబందీ లగా దియా జాయే. బార్డర్ ఖరీబ్ రహనే కి వజహ సే అక్సర్ మేరా ఆంధ్రా ఆనా జానా హోతా హై. వహాన్ పర్ తెలంగాణా ఆంధ్రా మే గుట్కా ఖులేఆమ్ బిక్ రహా హై. కహాన్ సే ఆ రహా హై ఇస్కీ ఛాన్బీన్ కర్కే ఇస్కో భీ బంద్ కియా జాయే. మే తమామ్ అవామ్ సే అపీల్ కర్తా హూ, మొహమ్మద్ షకీల్ సాహబ్ కో మదద్ కి బహుత్ సఖ్త్ జరూరత్ హై. జైసే భీ హో సకే ఆప్ లోగో సే మదద్ కి ఖ్వాహిష్ రఖతా హూ. ఆప్ మేరా మొబైల్ నంబర్ నోట్ కర్ లీజియే. మే మొహమ్మద్ మాజిద్ పటేల్, హైదరాబాద్ బీదర్ ప్రెసిడెంట్. మేరా మొబైల్ నంబర్ 9844795249. ఔర్ తమామ్ గుట్కా ఖానే వాళ్ళో సే అపీల్ కర్తా హూ, గుట్కే జైసే జహర్ సే అప్నీ జాన్ కో బచాయియే ఔర్ అప్నే పరివార్ కో బచాయియే. యే గుట్కా బహుత్ జహరీలీ చీజ్ హై, ఇసే ఖానా బంద్ కీజియే. మేరా మొబైల్ నంబర్ 9844795249. వాట్సాప్ నంబర్ నికాలనేకి కోశిష్ మే లగా హువా హూ. కుచ్ దిన్ పహలే మేనే కబూతర్ కా భీ ఫార్మ్ లగా కియా. కబూతర్ సే భీ క్యాన్సర్ కీ బీమారీ జైసీ హై. హమ్ అప్నే నాక్ మే లగా, నాక్ మే లగా दो तीन कबूतर भी मर गए. मैंने अपने घर में किया था. खैर, अब जो है आप इस घर के जिम्मेदार, आपके फैमिली में कितने मेंबर हैं जिसकी जिम्मेदारी आपके सर पे है? मेरे फैमिली में 5-6 आदमी हैं. मेरे बेटी, बेटा, बीवी, मैं, 5-6 का मेरा फैमिली मेंबर है. इनके गुजर बसर के लिए, इनके गुजर बसर के लिए इनकी जो आमदनी थी वो मैं खुद मेहनत मशक्कत से करके कमाते खाता था. लेकिन अब कोई सहारा नहीं है? अब कोई सहारा नहीं है, वो सिर्फ अल्लाह का सहारा है. कि वैसे ही नॉमिनल तौर पर इमदाद के तौर पर फैमिली मेम्बर की तरफ से इमदाद हो रही है. जो नई नस्ल गुटखा खा रही है उनके वास्ते आप क्या बोल रहे हैं? नई नस्ल को जो गुटखा खा रही है वो बहुत गलत है. वो अपने मुँह में, अपने मुंह में एक कैंसर का झाड़ लगा रहा है. आने वाले दिनों में वो कैंसर के झाड़ का नुकसान उठा रहे हैं. कैंसर का बीज बो रहे हैं. वो जो खा रहे हैं गुटखा, रोज जरा जरा कैंसर के मौत की तरफ जा रहे हैं. तो खतरनाक चीज़ है, वो नहीं खाना चाहिए. तौबा कर लेना चाहिए. नजात चाहिए, वो डेंजर चीज़ है. उसको सरकार मालूम होने के बाद फिर नहीं खाए गुटखा, थोड़ा थोड़ा खाते हैं? नहीं नहीं खाते. गुटखा खाने वालों से हाथ जोड़ के अपील करता हूँ, गुटखा मत खाइए. गुटखा खाने वालों से हाथ जोड़ के अपील करता हूँ कि गुटखा मत खाइए. अपनी ज़िंदगी को बचाइए, अपनी ज़िंदगी में खुशी को कायम रखें. जो अभी आदमी गुटखा मुँह में डालेगा उसकी ज़िंदगी में एक दिन कैंसर ज़रूर आ जाएगा. ये ध्यान के
छोड़ दीजिए कि मुझे मुझे कैंसर आने वाला है। मिल्लत की तरफ से, कौम की तरफ से, मुझे लेगी तरफ से हेल्प करा सकते हैं, मालूम की जो मदद हो सकती है। ये मेरी भूल है, बस आप लोग यहाँ चाहते हैं कुछ करना बोल करें।